హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జల్లలు పులుసు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి. ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. జల్లలు పులుసు తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఈ జల్లలు క్లీనింగ్ అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టాను, కావాలంటే చూడొచ్చు. ముందుగా ఈ జల్లలు బాగా క్లీన్ చేసుకున్న వాటిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ కూడా బాగా కలిపేసి మసాలా అంతా కూడా ఒక 10 మినిట్స్ వరకు కూడా సైడ్ పెట్టేసుకోండి. అలా అనేది తయారు చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ప్యాన్ లో నేను జీరా యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇదిగో వేగిపోయిన వెంటనే ఇవి కొద్దిగా బాగా చల్లారిపోయిన తర్వాత పౌడర్ గా చేసేసుకొని సైడ్ పెట్టేసుకోండి. జల్లలు పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా కూడా బాగా కాయిపోయిందండి. కాయిపోయిన వెంటనే కూడా నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవద్దు, తీపి వచ్చేస్తుంది కర్రీ అనేది. ఉల్లిపాయ వేగుతూ ఉండగానే కొద్దిగా కరివేపాకు యాడ్, ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. బాగా వేగిపోయిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఉసిరికాయ ఇంత చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను. చింతపండు జ్యూస్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని పులుసు అంతా కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అప్పటి వరకు కూడా ఈ మగ్గిన చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ముంచేద్దామండి. ఆయిల్ అంతా కూడా ఈ విధంగా బాగా సపరేట్ అయిపోయింది పులుసుకి. ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా జల్లలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ పులుసులో యాడ్ చేసిన వెంటనే కూడా ఈ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, మనకి పులుసు ఎంత కావాలో అంత యాడ్ చేసుకో. బాగా పులుసు మగ్గిన తర్వాత చేపలు వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి మామూలుగా కలిపేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ తర్వాత కలుపుకోవడానికి ఉండదండి, ముందుగానే కలుపుకోవాలి. ఒక పచ్చిమిర్చి 4 లేక 5 యాడ్ చేసేలా పౌడర్ అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పులుసులో ఈ విధంగా యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. 3 మినిట్స్ వరకు కూడా గ్రేవీ చిక్కపడేంత వరకు కూడా మగ్గించేసుకుందాం. ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. ఇంత కూడా బాగా ఉడికిపోయిందండి ఆయిల్ అంతా కూడా, కర్రీకి అంతా సపరేట్ అయిపోయింది. మొత్తం పులుసు అంతా కూడా ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది, అందుకని ఈ విధంగా ఉండగానే స్టవ్ బంద్ చేసేసుకుందాం. ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. జల్లల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. వీడియోను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.